వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఆ ఎంపీ ఒంటరయ్యారా? చుట్టుప్రక్కల ఎమ్మెల్యేల దెప్పి పొడుపులతో నలిగిపోయారా? దీనికి తోడు ప్రభుత్వ పెద్దల సహాయ నిరాకరణ మరింతగా కుంగదీస్తుందా? ఇంతకీ ఆయన బాధ ఏంటి, వ్యధేంటి, కథేంటి? రాజకీయాల్లో అసంతృప్తులు అలకపాన్పు ఎక్కే నేతలు కామన్. అన్ని పార్టీలోనూ వీరుంటారు, కానీ కొన్ని పార్టీల్లో బయటికి రానివరు. ఎవరైనా పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడితే వారి మీద క్రమశిక్షణ చర్యలుంటాయి. కాబట్టి బాధలైనా గాధలైనా లోపల దాచుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లోనూ నేతలు అంత ఈజీగా బయటపడరు. ఒక్క రఘురామకృష్ణంరాజును తప్పిస్తే మిగతా ప్రజాప్రతినిధులంతా గప్చుప్గానే ఉంటారు. నివురుగప్పిన నిప్పుల భావావేశాలను అణిచిపెట్టుకుంటారు. అయినా ఆ లావా అప్పుడప్పుడు పొగ చిమ్ముతుంటుంది. ఇప్పుడు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణరాయల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ యువ ఎంపీ ఏ క్షణమైనా భగ్గుమని బద్దలయ్యే అవకాశం ఉందన్న వాడి వేడి డిస్కషన్ సాగుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఫస్ట్ టైం ఎంపీ, యువ నాయకుడు, విజ్ఞాన్ విద్యా సంస్థల వారసుడు. 2019లో వైఎస్ జగన్ ఊపులో తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. మొదట్లో దేవరాయ వాయిస్ బలంగా వినిపించేది. పర్యటనలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అలజడి రేపారు. కానీ ఈ మధ్య యువ ఎంపీ అసంతృప్తితో రగిలిపోతున్నారట. పార్టీలో తన పట్ల జరుగుతున్న పరిణామాల పట్ల బాధపడుతున్నారట. ఏ క్షణమైనా మనసులోని బాధను బద్దలు కొట్టేయాలన్న ఆవేశంతో ఉన్నారట. దేవరాయలో ఎందుకింత బాధ? తెర వెనుక ఏం జరుగుతోంది? 2019లో ఎంపీగా పోటీ చేసిన శ్రీకృష్ణదేవరాయకు విజ్ఞాన్ విద్యా సంస్థలు దన్నుగా నిలిచాయి. అంతేకాదు ఎంపీ పరిధిలోని ఎమ్మెల్యే నియోజకవర్గాల ప్రచార ఖర్చు కూడా దేవదాయే భరించారన్నది వినికిడి. తాను భారీగా వ్యయం చేసినందుకే ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా గెలవగలిగారు అన్నది ఆయన వాదన. అయితే ఇంత చేసినా పార్టీలో తనకు కనీసం మర్యాద లేకుండా పోయిందన్నది దేవరాయ బాధ. ముఖ్యంగా తన చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో వేగలేకపోతున్నానని, వారి స్వార్థ రాజకీయాలు భరించలేకపోతున్నానంటూ తన సన్నిహితులతో కుమిలిపోతున్నారట దేవరాయ. నర్సరావుపేట పక్కనే ఉన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే నియోజకవర్గంలో దేవరాయకు సొంత పార్టీ నుంచే రగడాట. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో దేవరాయకు అస్సలు బొసగటం లేదట. తన నియోజకవర్గంలో అడుగు పెట్టద్దంటూ అంబటి రాంబాబు చాలాసార్లు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారట. సత్తెనపల్లిలో అధికారులు సైతం సహకరించడం లేదట దేవరాయలకు. మరో అసెంబ్లీ నియోజకవర్గం చిలకలూరిపేట కూడా అంతే. పేట ఎమ్మెల్యే విడుదల రజని దేవరాయను అస్సలు లెక్క చేయటం లేదట. ఇరువురూ కలిసి కార్యక్రమాలు నిర్వహించటం లేదట. ఎంపీకి ప్రోటోకాల్ పాటించకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారట. రజని సహాయ నిరాకరణపై రగిలిపోతున్నారట దేవరాయ. అంబటి రాంబాబు, రజనీలు తన విషయంలో ఇలా వ్యవహరిస్తున్నా అధిష్టానం మాత్రం వారికే సపోర్ట్ ఇస్తోందన్నది పుండు మీద కారం చల్లినట్టవుతోంది దేవరాయకు. వారిని దారిలో పెట్టకుండా, తన ఫిర్యాదులు ఏమాత్రం పట్టించుకోకుండా హైకమాండ్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది దేవరాయ బాధట. అయితే అన్నింటికీ మరో కీలక ఇష్యూ వైసీపీ అధిష్టానంతో గొడవ పెంచుతోందట దేవరాయకు. దాదాపు 200 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తాము నడుపుతున్న విజ్ఞాన్ విద్యా సంస్థలకు రావాల్సి ఉందట. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వైసీపీ ప్రభుత్వం ఆలకించటం లేదట. కరోనాతో పాటు ఫీజు బకాయిల కారణంగా కాలేజీలు, యూనివర్సిటీలను నడపలేని పరిస్థితి ఎదురవుతోందని ఎన్నోసార్లు సంబంధిత మంత్రికి సైతం వివరించారట. కానీ అక్కడి నుంచి నో రెస్పాన్స్ అట. ఒకవైపు ఎన్నికల టైంలో ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు దేవరాయ ఖర్చు పెట్టడం, అయినా ఎమ్మెల్యేల నుంచి చేదరింపులు, ఇటు విజ్ఞాన సంస్థలకు ఫీజు బకాయిలు రాకపోవటం వంటి అంశాలు శ్రీకృష్ణదేవరాయలో అసహనం పెంచుతున్నాయట. హైకమాండ్ కూడా చూసి చూడనట్టు వ్యవహరించటం మరింత బాధపెడుతోందట. కావాలనే తనను తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తన సన్నిహితులతో అంటున్నారట దేవరాయ. ఇలాగైతే తాను కూడా రఘురామకృష్ణంరాజు తరహాలో తిరుగుబాటు జెండా ఎగరేస్తానని తనకు క్లోజ్గా ఉండేవారితో అన్నారట. అందుకే దేవరాయ కోల్డ్ వార్ వైసీపీలో రచ్చరచ్చవుతోంది. దేవరాయ ఏ రోజైనా ఏ క్షణమైనా తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కే అవకాశముందన్న ప్రచారము జరిగింది. ఢిల్లీలో ఎంపీల మీడియా సమావేశంలోనే ఆయన తన వాదనను, వేదనను బయటపెడతారని ప్రచారం జరిగిన
అధిష్టాన పెద్దలు వారించారని తెలుస్తోంది. చూడాలి వైసీపీలో భగభగ మండుతున్న మరో ఎంపీ ఎప్పుడు బద్దలవుతారో ఎలా బద్దలవుతారో అసలు బద్దలవుతారో లేదో.